నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. టీడీపీ పార్టీకి చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్, జగన్ తర్వాత వాళ్ళ భారతి గారు ఉన్నారు, లేదా షర్మిల గారు ఉన్నారు. సో అదేవిధంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు లేదు. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, మరి కొద్ది రోజుల్లో జనసేన పార్టీ పగ్గాలు రామ్ చరణ్ గారికి ఇవ్వబోతున్నారు, కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో వాస్తవం ఎంత? లేదండి, ఈ ప్రశ్నలోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరున్నారంటే ఎవరు కనబడటం లేదు నాకు. భారతీ గారు రారు అండి, భారతీ గారు బయటికి రారు. అంటే ఒక రాజకీయాలు ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాలి. ఆవిడ ముగ్గురు చేసిన తప్పులకి, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పులకి సమాధానం చెప్పుకునే స్థితిలో లేదు. షర్ముల రానే రాదు. మొత్తం దీనిలో కలిపి కాంగ్రెస్ పార్టీలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసేస్తే అది గుర్తుకు తీసుకున్నట్టుగా మొత్తం కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా ఉంటుంది కనుక ఇంతో చేరదు. అయితే మొన్న ఎవరో ఒక జర్నలిస్ట్ ఆయన్ని ప్రశ్నిస్తారు, ఎవరిని, మన పవన్ కళ్యాణ్ గారిని, మీ తర్వాత మీ వారసులు ఎవరు అంటే. అది యాక్చువల్గా టూ ఎర్లీ టు సే. ఆయన ఎంతో రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలి, సెంట్రల్కి వెళ్ళాలి, సెంట్రల్లో కూడా చాలా మంచి ఒక గణనీయమైన అంటే మంత్రిగా చాలా భారీ పరిశ్రమలో ఏ పరిశ్రమల శాఖ మనతో అంటే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు చేతిలో పెట్టారని ఆలోచిస్తే ఈయన కనిపిస్తాడు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ 4 సార్లుగా ఆర్థిక మంత్రిగా ఉంటుంది, నిర్మలా సీతారామన్ కేంద్రంలో ఉంటుంది కదా. ఎందుకు అంటే ఆవిడ మద్రాసులో వెళ్ళి వంకాయలు వెజిటబుల్స్ కొనుక్కుంటుంది, మెట్రో ట్రైన్లో తిరుగుతుంది. ఆవిడ నిరాడంబరంగా తిరుగుతుంది కనుక ఈవిడ చేతిలో ఏది మాయా మంత్రం ఏమి జరగదు. కరెక్ట్గా స్వచ్ఛతగా వర్క్ చేస్తుంది అనేటి నమ్మకం మోదీ గారికి ఉంది కాబట్టి 4 దఫాలుగా అంటే ఆర్థిక మంత్రిగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అన్నమాట. అలా మా మోడీ గారి దృష్టిలో పడినట్టయితే ఆయన అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. పవన్ అంటే చాలా ఇష్టడు. పవన్ ఏమంటే ఏవడైనా చేస్తాడు. పవన్ ఇక్కడ కాదు, కేంద్రంలో తీసిపోతాడు. ఈయన ముఖ్యమంత్రి కాదు, కేంద్రంలో తీసిపోతాడు. సరైన ఒక మంచి నాయకుడిగా ఎదిగేలా చూస్తాడు. ఇంకొక విషయం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఏనాటికైనా బీజేపీలోకి పార్టీ మెర్జ్ చేయవలసిందే. ఎందుకంటే బీజేపీ పార్టీలో మెర్జ్ చేయవలసిందే అది చెప్తున్నా. నా అభిప్రాయం నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఆ పవన్ మీద అంత ఆశ పెట్టుకున్నాడని నా ఉద్దేశం. ఎవరు? మోదీ గారు. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీలో మెర్జ్ చేయించుకుంటే నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి అధికారం చెలాయిస్తారు? బీజేపీ. అంతే కదండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తారు. కానీ బీజేపీ పార్టీ ఉత్తర అంటే సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ అంటే నంబర్1 మన ఆంధ్ర ఉంది, లేదా మన తెలంగాణలో బీజేపీ పార్టీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఆలోచనలు అయ్యాయి కదా, సౌత్ ఇండియాని కాంకర్ చేయాలనుకుంటా చేస్తారు. అది ఇప్పుడు కాదు. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు అంటే పాత నాయకులు ఉన్నారు చూసారా, ఆ పాత నాయకులతో నిస్వార్థంగా పోర్చదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈయనే, పవన్ కళ్యాణ్. ఇది నా ఎక్స్పెక్టేషన్. ఇది ఎందుకంటే పవన్ ఎంత బాగా చూడడానికి కారణం ఏంటంటే రేపు పార్టీకి తప్పకుండా వెన్నుదన్నుగా ఉంటాడు. ఇప్పుడు మాట కాదు, అది 10 ఏళ్ళు పోయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత ఏదో ప్లాన్ ఉంటుంది. దిస్ ఈజ్ టూ ఎర్లీ మాట. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎవరు డెఫినెట్గా అయిపోతుంది. ఇంకేముంది, ఎగిరికి ఎంతే గుర్తిస్తారు అంతే. అది ఉంటుందండి జనంలో ఒక 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 ఇంప్రెషన్ ఏర్పడిపోయిన తర్వాత. ఎందుకు మొన్న 21 వేశారు కానీ మొత్తం సీట్లు పోటీ చేసినా గెలిచేస్తాడు, రేపు గెలుస్తాడు అన్నమాట. సో ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్కి మీ మన పాయింట్ మాట్లాడాలి మన తోడికి, ఈ పగ్గాలు ఎవరు చేయబడతారు, జనసేన పగ్గాలు ఎవరు చేయబడతారు నెక్స్ట్? అది చెప్పారు కదా, నా కొడుకులు ఉన్నారు, చరణ్ ఉన్నాడు,
నా కొడుకు అఖిలనందన్ చెప్పాడుగా, ఇద్దరు వారసులు అని చెప్పాడు. అంటే ఇంకొకటి, నాగబాబుకి పగ్గాలు ఎవరంటారా? నాగబాబుకి పగ్గాలు అంటే, నాగబాబుకి రాజకీయం తెలీదు, ఆవేశం ఎక్కువ. ఆవేశం రాజకీయాల్లో ఉండకూడదు. నాగబాబు కూడా కష్టపడాలి, మరి ఆ ఓపిక ఉంటుందా లేదు. ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఏదో ఆయనకి చేస్తారు, లేదా రాజ్యసభకు పంపిస్తారు. సో ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ఎప్పుడు రాబోతుందంటారు? అంటే ఇంకా షూటింగ్ ఇంకా ఎక్కడండి, ఇక్కడ షూటింగ్ ప్లానే లేదు కదా. అసలు ముందు జరిపే హరిహర వీరమల్లు అయిపోవాలి, రిలీజ్ అయిపోవాలి. ఏం రత్నం లాంటి పెద్ద అనుభవసారి తీస్తున్న పిక్చర్ ఆగిపోయిందంటే ఎలాగుంటుంది చెప్పండి? ఎన్ని కోట్లు మన వడ్డీలు పడిపోతాయి, ఒకటి. రెండోది ఓజీ ఉంది. ఓజీ కంటే ముందు ఉత్సాహ భగత్ సింగ్ ఉంది, దాని ప్యాచ్ వరకు ఉందన్నమాట. ఏదైనా ఇప్పుడు ఒక ఇంకో నెల పోతే కానీ ఆయన ప్లాన్ చేయలేడు ఆయన. అంటే ఇంకోటి అన్నారు, మామూలుగా రాజకీయ వర్గాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క సినిమా తప్ప మిగతా సినిమాలు ఇంకా చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు? లేదు, అలాగైతే మరి మనకి పెట్టుబడి ఇచ్చేయాలి. ఇంతవరకు సినిమాకి ఎంత పెట్టారో ఇచ్చేయాలన్నమాట. అంత డబ్బు ఇది లేదు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు సినిమా చేస్తారంటారు కంటిన్యూ మళ్ళీ? లేడు, చేయడం కుదరదండి. ఆయన ఎప్పుడైతే 6 శాఖలు తీసుకున్నాడు, మనం ఆలోచిద్దాం. 6 శాఖలకి న్యాయం చేయాలంటే ఆయన టైం కుదరదు. సినిమాలకి న్యాయం చేయాలంటే 6 శాఖలు కూడా అన్యాయం అయిపోతాయి. అప్పుడు ఎలాగుంటుంది? ఏదో ఒక నెల తీసుకొని ఆ ప్యాచ్ వర్క్ ఏ వర్క్ చేసుకోవాలి అంతేగాని, దీనికి గవర్నమెంట్కి గవర్నెన్స్కి దూరంగా ఉంటూ. అంటే ఇంకోటి, అప్పట్లో ఎన్టీఆర్ గారు సీఎంగా ఉంటేనే సినిమాలు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయాలంటారు పవన్ కళ్యాణ్ గారు? అలా కాదు, అప్పుడు ఎన్టీఆర్ కంటే మిగతా వాళ్ళందరూ సమర్థులండి. అప్పుడు మంత్రులందరూ ఎంత బాగా చదువుకున్నారు. నెంబర్2 పొజిషన్లో చంద్రబాబు నాయుడు, నెంబర్3 పొజిషన్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నెంబర్4 పొజిషన్లో అశోక్ గజపతిరాజు, నెంబర్5 దేవేంద్ర గౌడ్. మరి కారణం ఏంటంటే టీం అంతా మంచి టీం కుదిరింది వాళ్ళే కదా. అప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం కూటమి టీం సరిగా లేదా? ఎవరు కూటమి టీం సరిగా లేదా? అలా కాదు, కూటమి టీంలో కాదండి. వీళ్ళు ఏంటంటే మళ్ళీ అంతటితో పవన్ కళ్యాణ్ చూపించినంత చొరవ చూపించగలిగిన వాళ్ళు ఒక మనోహరే ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు? రేపు తెలియాలి ఏ మినిస్టర్ ఏం చేయాలి. బాలసౌర్య వాడు ఉన్నాడు, ఆ బాలసౌర్య ఏదో ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు. అలా డిమ్మాదేవ్ అని పేరు చంద్రశేఖర్ ఎవరు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన ఏదో ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నాడు. వీళ్ళందరూ నా బొందే అనుకుని ముందు నిలబడలేరు కదా. చూద్దాం ముందుకు ఎలా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.